తెలంగాణకు వచ్చే టూరిస్ట్ నాయకులు అభివృద్ధిలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. దమ్ము ఉంటే శ్వేతపత్రాల్లో పోటీ పడదామన్నారు. తెలంగాణతో పోలిస్తే మిగతా రాష్ట్రాలు దేంట్లో గొప్పో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ వేదికగా ఐ ఛాలెంజ్ బోత్ నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇంత పెద్ద ఎత్తున పోయిన 7 సంవత్సరాల్లో భారతదేశం 27 రాష్ట్రాలు ఉన్నాయి. యూ కమ్ ఫార్వర్డ్, వేఆర్ రెడీ ఫర్ ఎ డిబేట్. ఎవరైనా రండి. వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పనికిమాలిన మాటలు చెప్పి ప్రజలను గందరగోళం చేసుడు కాదు. ఇట్లా స్థిరంగా ఒక వ్యూహంతో అద్భుతంగా ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో మీరు మీ ఆధ్వర్యంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉన్నదా? శ్వేతపత్రాల్లో పోటీ పడదాం. నేను ఇది లిటరల్గా వాట్ హవ్ ఐ డన్? ఐ హావ్ పబ్లిష్డ్ ఎ వైట్ పేపర్ విత్ ఆల్ డేటా. శ్వేతపత్రాల్లో పోటీ పడదాం, నల్ల చట్టాల్లో కాదు. శ్వేతపత్రాలు ప్రచురించే ప్రభుత్వం మాది, నల్ల చట్టాలు తెచ్చే ప్రభుత్వం మీది. మీకు మాకేం పోలిక అసలు నాకు అర్థం కాదు. వచ్చి మాట్లాడుడు, ఒర్రుడు, రోజొక్కలు వచ్చి తిట్టిపోవుడు, ఇది కాదు, తిట్ల పురాణం కాదు. దమ్ముంటే శాతనైతే రైతులకు మీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో మాకంటే ఎక్కువ చేసినారు. తెలంగాణను క్రిటిసైజ్ చేసుడు కాదు, బయటికి వెళ్ళొచ్చే టూరిస్టులు మాకంటే గొప్పగా మీరు ఎండ్ల సాధించినరో, మాకంటే గొప్పగా మీరు ఏం చేసినరో ఒక్కటంటే ఒకటి చెప్పండి చూస్తాం మేము కూడా. అది పల్లె ప్రగతి చేసినరా, పట్టణ ప్రగతి చేసినరా, వ్యవసాయ ప్రగతి చేసినరా, ఎండ్ల ఏం చేసినారని చెప్పి మీరు మీ దగ్గర మేము నేర్చుకోవాలి. మేము చేసినంత రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే వారిని రమ్మండి, వారితో మాట్లాడతాం. నెత్తి లేదు, కత్తి లేదు, ఏది పడుతుంది మాట్లాడతా అంటే ఇక వారితో ఏం మాట్లాడతాం, వారితో ఏం వాదం పెట్టుకుంటా చెప్పండి. మా ప్రభుత్వ విధానాలు ఇతర పార్టీలకు ఎన్నికల నినాదాలు, గర్వంగా చెప్తా ఉన్నా. మిషన్ భగీరథం ఏం తీసుకుంటే మీ హర్ ఘర్ జల్ అని కాపీ కొట్టుకున్నారు, నో ప్రాబ్లం, పెట్టుకోండి. అదేవిధంగా మేము రైతు బంధు తెస్తే మీరు పిఎం కిసాన్ అని ఇంకోటని పేరు పెట్టుకున్నారు, పెట్టుకోండి. కానీ తెలంగాణను నిందించకండి, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించకండి.